హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్. అండ్ మనం ఇందాక దాకా ఫుడ్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే హౌస్ కీపింగ్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా రివ్యూస్ ఇచ్చారండి. సో నౌ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం కమ్యూనికేట్ చేయలేం. సో అది ఏ లాంగ్వేజ్ అని అవ్వచ్చు, బట్ 110% యూనివర్సల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్కి సంబంధించి అయితే అభిషా మ్యామ్ ఉన్నారు ఇక్కడ, కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి తను ఇక్కడ ట్రైన్ అప్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ మన గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చేసి సవంతి గారు. సో సవంతి గారు వచ్చేసి ఇక్కడ గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సో వారు ఇక్కడే ఉన్నారు. సో వారిని మనం ఇక్కడే అడిగి తెలుసుకుందాం. మ్యామ్, గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ యు ఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్? యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. I am here to teach about grooming. Okay. As for me, grooming is very important irrespective of person, irrespective of position, irrespective of gender. But here, especially grooming session is to make them proficient in grooming. And when it comes to the personality development is one of the key points for making them as very proficient. That's it. Okay. So thank you, Savantiji. Thank you very much. సో మేడం చెప్పేది ఏంటంటే గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ గ్రూమింగ్ అనేది లేకపోతే మంచి నీట్ కనపడరు. ఆ నీట్నెస్ ఉంటేనే, ఆ లుక్ ఉంటేనే, ఆ పర్సనల్గా ఏదైతే ఫ్రెండ్ అంటే అవతల వ్యక్తికి మన పైన ఇంప్రెషన్ ఉండి 100% ఆ ఏదైతే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో గ్రూమింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అండి. సో మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, సవంతి మ్యామ్. అండ్ నౌ ఇప్పుడు మ్యామ్తో మాట్లాడేసరి నౌ అభిషా మ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అభిషా మ్యామ్, నమస్తే. కైసా, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మన అభిషా మ్యామ్ ఉన్నారు. మ్యామ్, హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హలో సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ మ్యామ్. అండ్ శాంతి, కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు ఉన్నాయా? కొంచెం పర్లేదు, ఉన్నాయి. పర్లేదు ఉన్నాయట, పర్లేదు ఉన్నాయని ఉండదా, ఇక్కడ ఉన్నాయా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. అంటే ఇక్కడికి వస్తే మాత్రం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఓ సూపర్. సో స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అప్షన్ మ్యామ్ ట్రైన్ చేస్తారు. ఓకే మ్యామ్, టెల్ మీ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. Okay. So firstly, I would like to give a small correction. Instead of saying a communication English, we are mostly concentrating on IELTS, because okay. The student career will not stop only in India, you know. Mm-hmm. Once he's been trained in all the industries, okay. We plan to, you know, make the students to fly abroad. So when okay. He's moving abroad, it is very important for students to get qualified in international English language testing skills. So as you know that I'm an IELTS trainer here, so we'll concentrate on four different aspects, sir. Reading, okay. Writing, listening and speaking. Okay. So we make every student perfect in IELTS so that okay. They are very free to travel abroad. Okay, so if they travel abroad also, I think they will be not having any kind of problem in communication yes. with other exactly. people there. Okay, yes. So ఇప్పుడు ఎక్కడికైనా అంటే మనం బయట దేశానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన భాష అవతరాలకు అర్థమైతే తప్ప ఆ భావం అనేది అర్థం కాదు. సో 100%. సో మ్యామ్ ఏదైతే ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారో ఎల్సీఎస్, సో 100% ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ పిల్లలు కూడా చాలా చక్కగా మీరు చూస్తున్నారు, కమ్యూనికేషన్ వైజ్ దే ఆర్ వెరీ పర్ఫెక్ట్. ఇదంతా కూడా స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్లోనే ఉంది. అండ్ శాంతి, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోతే బాగుంటుంది ఫీల్ అవుతుంది. వెంటనే జాయిన్ అయిపోతాం. సో ఇమీడియట్గా నువ్వు యాంకర్ పోస్ట్ కట్ చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి జాయిన్ చేయి, అంతేనా? ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకా టెన్షన్ లేదండి, శాంతి ఈ జాబ్ రిజైన్ చేసేసి తను షీఈస్ గోయింగ్ చాలా హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే ఒకరు తగ్గిపోతున్నారు కదా, కాంపిటీషన్ ఉంటుంది. ఆ కాంపిటీషన్ 100% ఎప్పుడు లేడీస్ అనేవాళ్ళు డామినేషన్ జెంట్స్ కి. సో 100% మా కాంపిటీషన్ తగ్గినట్టే. సో గైస్, మాది పక్కన పెట్టేసేయండి. నౌ దిస్ ఇస్ టైమ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్, ఎల్ ఎన్ టీఆర్ సర్కిల్, ద లేన్ ఆఫ్ నిర్మల కాన్వెంట్ రోడ్ అండ్ చందమామ కలెక్షన్, సెకండ్ ఫ్లోర్. వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇప్పుడు మనం ఉన్నాం స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్ నియర్ ఇండియా సర్కిల్ ఆపోజిట్ టు తరుణ్ వైశ్య బ్యాంక్ అండ్ నిర్మల కాన్వెంట్ లేన్ అండి, చందమామ కలెక్షన్ సెకండ్ ఫ్లోర్. అండ్ మనతో పాటు ఇప్పుడు వంశీ ఉన్నారు. ఇందాక మనం ఫస్ట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత హౌస్ కీపింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం, గ్రూమింగ్ గురించి మాట్లాడుకున్నాం, పర్సనల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నౌ దిస్ టైమ్ టు స్పీక్ అబౌట్ F&B సర్వీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్. అండ్ వంశీ గారు మనతో పడ్డారు. శాంతి, హౌ యువర్ ఫీలింగ్? ముందు మనకు కావాల్సిన ఫుడ్ కదా, సో నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను సార్. అమ్మా, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అంటే ఇమీడియట్ గా ఫుడ్
అని అంటే ఎంత ఇష్టమైతే తప్ప ఫుడ్ ఐటమ్స్ ఎందుకు ఆ మాట అంటారు. ఓకే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అంటే ఏంటో ఓకే నాకు కూడా తెలియదు, సో వంశీ గారు అడిగి తెలుసు. హాయ్ వంశీ గారు. హాయ్ సార్. హాయ్ మ్యామ్. చెప్పండి మా ప్రేక్షకులకి లైక్ వాట్ ఈస్ ఎఫ్ఎన్బి సర్వీస్? Nowadays, hotel industry is plays an important key role. In hotel industries, there are different types of departments. Is there? There's front office, okay. Housekeeping, and F&B service, food production is there. Majorly, restaurant F&B service plays a key role, and it is the big revenue to the hotel also. It gives big revenue to the hotel also. In restaurant, there are, we prepare different types of mocktails and cocktails also, and we prepare food in kitchen. And we give different styles of food to the guests. Okay. And we interact with the guests, with the relationships. Interesting one, kada? Chala interesting. Okay, so the chala interesting subject andi. So inta interesting subject and inta interesting college lo, inta interesting faculty and experienced faculty ani cheppochu. So inta experienced faculty madhyalo manam 100% pillalu ante evaraithe career build chestunnam anukuntaro vallandarki kuda oka bright career and bright future is Spice King Institute of Hotel Management Studies. And finally మనకి ఇంత చెప్పినా మన వంశీ గారికి థ్యాంక్స్ చెప్పాలి కదా. శాంతి థ్యాంక్స్ చెప్తావా? చెప్పాలి, ఎప్పటికే చెప్పాలి. ఓకే సో వంశీ గారికి కూడా అయిపోయిందండి. అండ్ నౌ ఇట్స్ టైం ఫర్ సైనింగ్ ఆఫ్ చెప్తావా లేకపోతే మళ్ళీ ఇంకేమైనా కలుగుతావా? ఫైన్ ఫైన్ ఫైన్. ఇంకెందుకు స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఓకే ఇంతసేపు మనం మాట్లాడాం, వాళ్ళని మనం అడిగితే వాళ్ళు చెప్పిన రివ్యూ బట్టి మనం ఇంకా వాళ్ళకి చెప్పచ్చు అంతేనా? ఓకే సో మన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదామండి. స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రివ్యూ తీసుకున్నాం. థ్యాంక్ యూ.